నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మిగనూరులో పరమాత్మ మరియు సర్వాత్మ పిరమిడ్స్ ని ప్రారంభించిన పత్రేజీ, కర్నూలు గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులతో సజ్జన సాంగత్యంలో పాల్గొన్న పత్రేజీ, మహాకరుణ ధ్యాన యజ్ఞానికి అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్న అనకాపల్లి పిరమిడ్ మాస్టర్, బింజమూరులో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించిన రామసుబ్బారెడ్డి గారు, గుంటూరు జిల్లాలో అద్భుతంగా కొనసాగుతున్న మండల ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరో రెండు నూతన పిరమిడ్లను పత్రిజీ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వాటికి సర్వాత్మ పిరమిడ్ మరియు పరమాత్మ పిరమిడ్ అని నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో పత్రిజీ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అదేవిధంగా పిరమిడ్ నిర్మాణానికి నిర్మాణకర్తల అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. పత్రిజీ, పిరమిడ్స్ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణంలో గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులతో సజ్జన సాంగత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం సంఘాలలో సంఘాల పిరమిడ్ హాల్ని ప్రారంభించారు. అదేవిధంగా బుద్ధా సదన్ పిరమిడ్ హౌస్ కోసం పత్రిజీ గారు భూమి పూజ చేశారు. ప్రపంచంగా ఉంటూ మన బాధ్యతను మనం చేసుకుంటూ మన నా శ్వాస ఉన్నంత వరకు నేను ధ్యానం మాత్రం విడిచిపెట్టాను. శాకాహారి కూడా తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను గురుజీ, అందరూ ప్రతి ఒక్కరు వింటున్నారు. ఇలా చెప్పేస్తే చాలు, నా నోటి నుండి బయటికి వాక్ వచ్చేస్తే చాలు, వాళ్ళు వినడమే ఇంకా వాళ్ళు చెయ్యను కూడదు అని ఎవ్వరు అనడం లేదు గురుజీ. అంతటి శక్తిని ఇచ్చిన సుభాష్ పత్రి గారికి శతకోటి వందనములు. క్లాప్స్ ఇవ్వండి అందరికీ, గురుజీకి క్లాప్స్ ఇవ్వండి నాయన. గురుజీని కోరికలు మనము నెరవేర్చడానికి ఎప్పుడు ముందుకుందాం. మనము మన అడుగు వెనక్కి వేయకూడదు. మన అడుగు వెనక్కి వేసినామంటే మన జన్మం ఇంకా పాడైనట్లే లెక్క. నా పేరు సౌమ్య. నేను ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నాను 2 ఇయర్స్ నుండి. సర్వల డాటర్ పరిపత్రితో కలిసి పిఎస్ఎస్ఎం గ్లోబల్లో వర్క్ చేస్తున్నాను. అన్ని కంట్రీస్తో ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ పిరమిడ్స్ అన్నీ చూడడం ఇది ఫస్ట్ టైం నాకు. ఇప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ వెళ్ళి మెడిటేషన్ చేశాను. జస్ట్ మాట్లాడుతూ ఉంటేనే నా ఐస్ మొత్తం క్లోజ్ అయిపోయి ఫుల్ ఎనర్జీస్. నేను ఎన్నో పిరమిడ్స్ వెళ్ళాను కానీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇంత ఎనర్జీస్ నేను ఫీల్ అవ్వడం. నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఏ పర్పస్కి వచ్చాను, నేను ఎందుకోసం వచ్చానని నాలో ఎప్పుడు వేదన అది.
ఏ గురువైనా నాకు తటస్థపడకపోతారని 2016లో నేను ఇలా లేనప్పుడు చాలా ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా అన్ని విధాలుగా నేను చాలా కోల్పోతున్నానేమో ఎందుకు వచ్చాయి భూమి మీద అనే తపన నాకు చాలా ఉండింది అయితే 2017లో దేవనకొండలో ఒక క్లాస్ పెట్టడం జరిగింది అప్పుడు నేను సార్ ఫేస్ కూడా చూడలేదు ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు అలాగే 41 డేస్ క్లాస్లో అయిన తర్వాత మేడం శాకాహార ర్యాలీ చేయాలా అన్నారు సరే ఓకే డన్ అన్నాను కానీ ఆ ర్యాలీ ఏంటో అది ఏమి నాకు అర్థం కాదు అక్కడ పోలీస్ స్టేషన్ ఆపోజిటే మనం సెంటర్ పెట్టుకున్నాం ఒక మాస్టర్ వచ్చి మేడం పర్మిషన్ తీసుకోవాలన్నాడు నో పర్మిషన్ అన్నా నేను అంటే ఎంత ధైర్యం మేడం మీకు అంటే ఎందుకోసము నేను పర్మిషన్ తీసుకోవాలా లోక కళ్యాణం కోసం నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నేను ఎవరిని పర్మిషన్ తీసుకోనని చెప్పాను బ్రహ్మశ్రీ అంటే ఈ బ్రహ్మం మొత్తం సృష్టికంత అధిపతి బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు ఈయనకి అలుపు లేదు అలసట లేదు ఏమి నిద్ర లేదు ఏమి లేదు అంతటికీ గురువు కలియుగ గురువు కలియుగ దైవం సుభాష్పత్రి గారు మరి సుభాష్పత్రి గారిని ఎవరైనా సరే ఆచరిస్తే పట్టు పట్టనేలా పట్టు విడవనేలా ఆయన ధ్యానం చేపియాలా ఈ సృష్టిని డెవలప్ చేయాలా అందరినీ శాకాహారం చేయాలా అని చెప్పి దేశ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ చెప్తూ ఉన్నాడు మరి ఆయనను అనుసరించిన వాడు అందరూ కూడా ప్రతి ఒక్కరూ జరగని పని అంటూ ఉండదు కాబట్టి సుభాష్పత్రి గారిది ప్రతి ఒక్కరు కూడా టీఎంసీ ఛానల్లో చూసి విని మరి ఆయన అనుసరిస్తే మనకు విజయం అంటూ ఖచ్చితంగా ఉంటుంది సార్ని చూస్తే మనకు అంత తృప్తి కనపడుతుంది కాబట్టి దయచేసి సార్కి నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఊరు ఈ ఏరియాకి వచ్చినప్పుడు కనీసం మా పిరమిడ్లో మీరు కాలు పెట్టిపోతే మాకు ఎంతో హుషారవుతుంది సార్ ఎనర్జీ కూడా ఎంతో మేము ఫీల్ అవుతాం మీరు వచ్చిపోతే దయచేసి అది ఈరోజు మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మీకు ఇంకోతో మనవి చేసుకుంటున్నాను నా ఏజ్ 28 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు డయాబెటీస్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ అప్పటికి ఇంత మెడిసిన్స్ ఏవి ఉండేవి కాదు అర్థమయ్యే ఆ టైంలో ఆరోగ్యం కావాలి డబ్బు ఏ ఎక్కడైనా వస్తుంది ఆరోగ్యం లేకపోతే వేస్ట్ లైఫ్ ఏం వేస్ట్ అనిపించింది అంటే డాక్టర్తో పోరాదు ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని యోగా చేశాను 1 ఇయర్ కొంచెం తగ్గింది ఎప్పుడైతే నాకు ఒక ముస్లిం నాకు ఈ ధ్యానం నేర్పించాడు సంఘాల మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు శ్రీ చంద్రశేఖర శర్మ సమాధి ఇక్కడ ఉంది ఆయన ఎంతో కష్టపడ్డారు గ్రేట్ మాస్టర్ ఆయన ఎంచుకున్న స్థలం ఇది పవిత్ర స్థలం ఇక్కడ ఈ నిర్మాణం జరగడం చాలా కష్టమైన పని పెద్ద పని కానీ మనం చేస్తున్నాం ఇది ఇంత సుందరంగా తీర్చిదిద్దినందుకు కంగ్రాచులేషన్స్ శ్రీరాము గారి విశేషమైన కృషి ఇంత చక్కగా రూపొందింది ఇక్కడికి అందరూ రావాలి ప్రతినిత్యం ధ్యానం చేసుకోవాలి ఎంత చేసుకుంటే అంత లాభం విశాఖపట్నం ప్రకృతి వ్యాలీ మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం 4 అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతున్నాయి. అనకాపల్లి, గాజువాక తదితర ప్రాంతాల్లో ఇంటింటికి కరపత్రాలను అందిస్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కరుణామయ ధ్యాన కేంద్రం బాలగారు, జగన్నాథరావు మరియు లక్ష్మణరావు, పిరమిడ్ సేవాదళ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ PSN మూర్తి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో
బాల కట్ట పద్మ లత లక్ష్మణ్ అచ్యుత్ శివ రాజు తదితర పెర్మనెంట్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు ఎర్రబెల్లిపాలెంలో శ్రీ సీతారాముల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ గజ్జల రామసుబ్బారెడ్డి గారు హాజరై చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. గురువుల గురించి అలాగే గుణాల గురించి ఉదాహరణలతో చాలా చక్కగా వివరించారు. శాకాహార ప్రాముఖ్యత గురించి అందరికీ అద్భుతంగా తెలియజేశారు. క్షణమే నీ బ్రతుకంతా మారుస్తా, ఎన్నో ఎన్నో చెప్పి ఊరిస్తా. మరుక్షణమే నీ బ్రతుకంతా మారుస్తా, హైలెస్సా హైలెస్సా హైలెస్సా. ధ్యానము నేనని తెలుసా, సంసార తిమిరాలు చీలుస్తా. అజ్ఞాన జలములు పీలుస్తా, సంసార తిమిరాలు చీలుస్తా. అజ్ఞాన జలములు పీలుస్తా, రాగ ద్వేషాలు రాల్చేస్తా. శాంతి ప్రేమలు నింపేస్తా, రాగ ద్వేషాలు రాల్చేస్తా. శాంతి ప్రేమలు నింపేస్తా. కడప నుంచి వచ్చి అద్భుతమైన ఆత్మజ్ఞానం అందించారు మనకి గ్రేట్ సీనియర్ గ్రాండ్ మాస్టర్ రామసుబ్బారెడ్డి గారు. వారికి మన శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మందిర తరఫున మనం అందుకని ఆ రామసుబ్బారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మెరుగుపరుచుకోవాలని, ప్రశాంతతను గుంటూరు జిల్లా బాలాజీ నగర్ లో రామకృష్ణ గారి ఇంటి వద్ద నిర్వహిస్తున్న 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని ధ్యాన విశిష్టతను అదేవిధంగా శాకాహార ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 100 మంది సభ్యులు పైగా పాల్గొన్నారు. ఎక్కువసేపు కనుక మనం ధ్యానం చేసామో మన ఆయుష్ అంత పెరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి లింక్ ఉంటుంది అన్నమాట. చూడండి, చాలామంది ఋషులు వాళ్ళు ఒక నిమిషానికి 4 శ్వాసలు 5 శ్వాసలు 10 శ్వాసలోపే తీసుకుంటారు. అందుకని వాళ్ళు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు వాళ్ళు ఉండగలుగుతున్నారు. కానీ మనకి 15 శ్వాసలు అంటే ఓకే, పెంచు శ్వాస తీసుకోవడానికి ఆయుష్ తగ్గిపోతుంది. మన శ్వాస కౌంట్ తగ్గంటే ఏంటి మీకు చెప్పాను కదా, అన్ని రకాలు మరి దాని తోడు ఉంటుంది. ఆహారం కానీ ధ్యానం కానీ మన యొక్క ఆధ్యాత్మికత కానీ దానిలో జోడించి ఉంటుంది. దాని ప్రకారమే మన యొక్క ఆయుష్ ఉంటుంది. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.